ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ వినాయక చవితి ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీ సందిగ్ధంలోనే పడింది ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలనే డైలమా కొనసాగుతుంది చవితి తేదీ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రెండు రోజుల్లోనూ ఉంటుంది దీంతో పండుగ నిర్వహణ పైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్పష్టత ఇచ్చింది అదే సమయంలో సిద్ధాంతులతో కూడిన విద్వత్సభ పండుగ నిర్వహణ పైన సందిగ్ధతకు తెరదించింది ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈసారి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చవితి ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ లెక్కన చతుర్దశి పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు ఉంటుంది దీంతో చవితి పండుగ ఏ రోజు జరుపుకోవాలన్న మొదలైంది దీనిపై వర్గల్ విద్వా సరస్వతి క్షేత్రంలో నెల రోజుల కిందటే వంద మంది సిద్ధాంతులతో చర్చించి వినాయక చవితి తేదీపై నిర్ణయం తీసుకుంది సభ ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి నివేదించింది గవర్నమెంట్ సెలవుల జాబితాలో ఇప్పటికే పద్దెనిమిదవ తేదీని అఫీషియల్ హాలిడేగా ప్రకటించింది మరోవైపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా క్లారిటీ ఇచ్చింది చవితి తిథి ఈ నెల పద్దెనిమిదినే అంటుంది అందుకే ఆ రోజే కాణిపాకం దేవస్థానం వినాయక చవితి జరుపుతుంది ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందని వివరించారు అంటే పద్దెనిమిదవ తేదీ రోజు రాత్రి మాత్రమే చెవితి తిథి ఉంది దీంతో ఆ తిథి ప్రకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు వినాయక చవితి పండుగను ఈ నెల పద్దెనిమిదిన సోమవారం రోజునే జరుపుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఆగమ పండితుడు వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు రెండు వేలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో కూడా ఇటువంటి సందిగ్ధ పరిస్థితే వచ్చినప్పుడు తదియతో కూడిన చతుర్దినే పర్వదినంగా జరుపుకోవాలని నిర్ణయించారని గుర్తు చేశారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సైతం వినాయక చవితి ఎప్పుడనేది తేల్చింది పద్దెనిమిదిన వినాయక చవితి జరుపుకోవాలని నిర్ణయించింది అదే విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన వినాయక నిమజ్జనం తేదీగా ఖరారు చేసింది గతంలో పంతొమ్మిదవ తేదీగా నిర్ణయించిన పీఠాధిపతులతో చర్చల తర్వాత పద్దెనిమిదవ తేదీనే నిర్వహణకు నిర్ణయం తీసుకుంది